నాకు గోపిచంద్ గారు నా ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ గా మెగా స్టార్ గారు వస్తే బాగుంటది అని అంటే నేను మొన్న ఆయన్ని ఆహాలో ఒక ప్రోగ్రామ్ కి పిలిచి చిన్న ఇబ్బంది పెట్టాను నాకేం తెలియదు నాకు ఆయన నా పక్షానికి ఎప్పుడు రాలేదు దీనికి నాకు ఆయన చీఫ్ గెస్ట్ గా వస్తే బాగుంటది అన్నప్పుడు హెసిటేట్ చేస్తూ ఫోన్ చేశాను చిరంజీవి గారు ఇలా ఉందని ఇంకెందుకయ్యా ఇవన్నీ నువ్వు చెప్పు పర్వాలేదు అని అసలు ఎవరు ఏది అడిగినా జనరల్గా కాదనకుండా ఒప్పుకునే మనస్తత్వం అయింది కాకపోతే ఈ ఫంక్షన్స్కి ఏంటంటే అవర్స్ టుగెదర్ వచ్చి కూర్చోవాలి ఈ స్పీచెస్ ఇవన్నీ కొంచెం ఎట్లా ఉంటుందో ఆయనకన్నా ఒక సందేహం ఉన్నా కూడా నేను కొంత ముందుకు వచ్చి అడగగానే నేను సంకోచించినంత లేకుండా ఇమీడియట్గా ఒప్పుకుని ఈ ఫంక్షన్కి వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్ మీకు గోపి గోపి ఈ సభాముఖంగా ఒకటి చెప్పాలి మీ నాన్నగారు డైరెక్ట్ చేసిన ఒక సూపర్ హిట్ సినిమా అది విజయశాంతి గారితో ప్రతిఘటన సినిమా చూసి ఆయన దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారితో మా బ్యానర్లో ఒక సినిమా చేయాలని అడిగాను ఆయన మన దురదృష్టవశాత్తు తర్వాత ఆయన మనతో లేరు ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకి మీతో మా బ్యానర్లో సినిమా ఓ మంచి సినిమా తీయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి మా మారుతి ఈ ఇంత కామెడీ ఇంత కమర్షియల్ కామెడీ ఉన్న క్యారెక్టర్ని మారుతి మీ మీద ఎలా మౌల్డ్ చేస్తాడో అని మారుతిని సందేహించక్కర్లేదు ఈ విషయంలో ఇందాక రావు రమేష్ గారు అన్నట్టుగా ఈయన ఆ సీన్లోంచి బయటికి దూకేస్తాడు మామూలుగా మారుతి గారు సీన్లోంచి బయటికి వెళ్ళిపోతాడు ఏంటి ఇంతవరకు చెప్పిన కదా అల్లు అరవింద్ గారు చెప్పారు అనుకున్నప్పుడు నా స్క్రీన్ ప్లేను అంటాడు సినిమాలోకి వచ్చేసేసి అది యాక్చువల్గా సినిమా గ్రామర్కి చాలా వ్యతిరేకం కానీ ఆడియన్స్ తోటి 100% దాన్ని నవ్వించి ఒప్పించగల శక్తి మారుతి ఒక్కడికే ఉందేమో అని అనిపిస్తుంది ఇదివరకు ఈవీవి సత్యనారాయణ గారిని చూసేవాళ్ళం ఆయన అప్పుడప్పుడు ఇలా జంప్ చేసేవాడు కానీ మారుతికి ఈ టాలెంట్ ఉంది అందుకని మారుతి థియేటర్లో కొన్ని సీన్లు అడుగుతూ ఉంటాం ఎయిటీ రూమ్లో చూసి ఇది ఏమైనా కొంచెం ల్యాగ్ ఉందని అంకుల్ థియేటర్లో చూడండి అంకుల్ అంటే అట్లాగే చూశాను నేను మొన్న ప్రతిరోజు పండుగలో కూడా ఆ థియేటర్లో చూసినప్పుడు ఒక విపరీతమైన అంటే ఆడియన్స్ పల్స్ని ఇతను ఎలా పట్టుకుంటాడు అనేది ఒక విచిత్రమైన విద్య అతను ఆ విద్య వాళ్ళ సక్సెస్ అతనికి అలాగే వెర్ ఆర్ యూ రాశి యు గాన్ ఓ యు ఆర్ హియర్ కమ్ హియర్ రాశి ప్రతిరోజు పండుగలో ఈ క్యారెక్టర్ చూసి ఈ అమ్మాయి చేయాలని అన్నాను తర్వాత నాకు మారుతి కథ చెప్పగానే అర్జెంటుగా ముందు ఈ క్యారెక్టర్కి రాశి కావాలి నాకు రాశియే కనపడుతుంది అని ఎరక్కొట్టేసింది ఈ క్యారెక్టర్ని ఫుల్గా మనల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేసింది ఈ క్యారెక్టర్లో గోపి నీది కాంబినేషన్ సూపర్గా ఉంది థ్యాంక్ యూ అలాగే రావు రమేష్ గారు మీరు ఇతర భాషలకు కూడా వెళ్ళిపోతున్నారంటగా అలాగే సత్యరాజు గారు వరుసన మా బ్యానర్లో సత్యరాజు గారు చేస్తూ వస్తున్నారు ఆయన ఎక్సలెంట్ యాక్టర్ ఇక్కడ ఇవాళ లేరు అట్లాగే అందరికీను నాకు ఇంత వయసు వచ్చినా కూడా నేను సునాయాసంగా ఇన్ని సినిమాలు ఇన్ని పనులు అవన్నీ చేయడానికి కారణం మా వాసు
నా బాధ్యతల్ని వాసు తీసుకుంటూ ఉంటాడు ఆ వెనకాల ఉండి అన్ని నడిపిస్తూ ఉంటాడు కనుక నాకు చాలా తేలిక అవుతుంది మీరందరూ నువ్వు తక్కువ మాట్లాడి వెంటనే చిరంజీవి గారిని మాట్లాడిచ్చువయా అని మీరు అడుగుతున్నారు నాకు అర్థం అవుతుంది ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థాంక్యూ అండి థాంక్ యూ సో మచ్ సార్ అరవింద్ గారిని రే చాలా బాగా మాట్లాడారు